ఈరోజు పార్టీలో జరుగుతున్న విషయాల పట్ల రాజేందర్ గారు నేను చర్చ చేసినాం. పార్టీ బాగుపడాలి, పార్టీ డెవలప్ కావాలి, ఎట్లయితే డెవలప్ అవుతుంది అనే దాని మీద చర్చ చేసినాం. అది ఒక నిర్ణయానికి రావచ్చు. ఏ విధంగా అయితే ఈరోజు మేము ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ బాగుండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం, అదే మేము చర్చ చేసినాం. మాకేం ఆహ్వానం లేదు, కానీ ఒకవేళ అవసరమైతే డెఫినెట్గా పోతాం. నాకేం చెప్పలేదు, కానీ పార్టీలో జరుగుతున్న విషయాలను అన్నింటినీ కూడా చర్చ చేసినాం. ఏ రకంగా ఈరోజు పార్టీని బాగు చేయాలి అనే దాన్ని మీకు ఇదివరకు కూడా చెప్పినా, నేను పార్టీని బాగు చేసే ప్రోగ్రాంలోనే ఉంటాం. పార్టీ ఈరోజు కింద మీద అవుతున్నది కాబట్టి దాన్ని సరైన లైన్లో మేము, ఎందుకంటే ఉద్యమంలో 14 సంవత్సరాలు అసలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినాం, మంత్రి పదవికి రాజీనామా చేసినాం, చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే దాంట్లో రాజేందర్ గారు కానీ నేను కానీ ఫస్ట్ లైన్లో ఉంటాం. మేము ఆ విధంగానే ఈ తెలంగాణ బాగుపడాలనే దాని కొరకే మేము చర్చ చేసాం. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారకముందు పార్టీ బాగుందా, మారిన తర్వాత బాగలేదు అంటున్నారు? ఇక ఇది అంతా ఇప్పుడు చెప్పాల్సింది కాదు, అది రేపు తెలుస్తుంది. రేపు రేపటి పనిచేసే విధానంలో తెలుస్తుంది. చిన్న మాట మాట్లాడుతుంది. ఓకే.